అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో స్థానిక సుందరయ్య నగర్లో వరల్డ్ ప్లానింగ్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీవీ నాగవల్లి, వార్డ్ ఇన్ఛార్జ్ పురుషోత్తం రెడ్డి, మున్సిపల్ అధికారులు, హౌస్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏమంటే టౌన్ ప్లానింగ్ యాక్టివిటీస్ మీద ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల ఉపయోగార్థం తీసుకొస్తున్నటువంటి వివిధ స్కీమ్స్, ఎల్ఆర్ఎస్ స్కీమ్స్ కానీ, ఎల్ఆర్ఎస్ స్కీమ్ కానీ, బీపీఎస్ స్కీమ్ కానీ, అలాగే టౌన్ ప్లానింగ్ అప్రూవల్స్ ఎలా ఈజీగా పొందవచ్చు అనే వాటి మీద ప్రజలకు ఒక అవేర్నెస్ కల్పించి వాళ్ళని పట్టణ ప్రణాళికలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కూడా మనకు డిసెంబర్ వరకు ఉంది కాబట్టి ఎవరైతే మధ్యతరగతి, బిలో మధ్యతరగతి వాళ్ళు అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్లో ఫ్లాట్స్ కొన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేసుకోండి, లేకపోతే భవిష్యత్తులో వాటిలో క్రయ విక్రయాలు కానీ కనీసం మీరు ఇల్లు కట్టాలన్నా పర్మిషన్స్ రావు. కట్టిన ఒకవేళ బలవంతంగా మీరు తెలియకుండా కట్టుకున్నా అక్కడ కరెంట్ కనెక్షన్ కానీ, డ్రైనేజ్ కనెక్షన్ కానీ, వాటర్ కనెక్షన్ కానీ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. కాబట్టి అవి మీరు అమ్ముకోలేరు, ఇంకా ఏం చేయడానికి అవ్వదన్నమాట. సో డిసెంబర్ వరకు ఉన్న ఈ అవకాశాన్ని ఉపయోగించి ఎల్ఆర్ఎస్ స్కీమ్ని అందరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా ఈ టౌన్ ప్లానింగ్ డే రోజున మన ధర్మవరం పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఎవరు కూడా కొత్తగా నిర్మాణాలు చేపట్టేటప్పుడు ఈ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఆక్రమించుకోకుండా వాళ్లకు ఉన్న స్థలంలోనే కట్టుకోవాలని తెలియజేస్తున్నాను. అలా కాకుండా వాళ్ళు రోడ్స్ డ్రైన్స్ ఆక్యుపై చేస్తే మాత్రం ఇమ్మీడియట్గా వాటిని ఇంకా వెయిట్ చేయకుండా, 2 రోజు 3 రోజు అనే వెయిటింగ్ కూడా లేకుండా ఇమ్మీడియట్గా తొలగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.